నమస్కారం అండి. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న పేషెంట్ల కోసము జీవా ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని సెంటర్స్లో, అంటే సనత్ నగర్, కోంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఐయుఐ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఈ క్యాంపు April 1st నుంచి May 31st దాకా ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగించుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను డాక్టర్ సువర్చలాని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. నార్మల్ వీర్యకణాల రిపోర్ట్ ఎలా ఉంటుందో, దీనిలో అబ్నార్మాలిటీస్ ఏంటి అండ్ దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఎలా మారుతుందో అనేది చూద్దాం. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి 10 ఏళ్ళకి లేదా 15 ఏళ్ళకి ఒక స్టాండర్డ్ రూల్ అనేది ప్రపంచమంతా విడుదల చేస్తుంది అనమాట. దాని ప్రకారము మేము ఆ పారామీటర్స్ అంటే స్పర్మ్స్లో ఉన్న ఫీచర్స్ చూసుకొని అవి ఉన్నాయా లేవా, లేదా నార్మల్ అబ్నార్మల్కి ఏం డిఫరెన్స్ ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో, ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వాడాలో అనేది తేల్చడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే సీమన్ వాల్యూమ్, అంటే వీర్యకణాలు వీర్యంలో ఉంటే కనుక ఈ వీర్యం వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది 1.5 ml దాకా ఉండాలి. సో దీనికన్నా తక్కువ ఉంటే ఇది పువర్ క్వాలిటీ కింద వస్తుందన్నమాట. ఇది రిపోర్ట్లో తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అంటే నంబర్, బేసిక్గా ఏంటంటే ఇది 15 మిలియన్ పర్ ఎంఎల్, ప్రతి మిల్లీలీటర్లో 15 మిలియన్ ఉండాలి. ఎందుకంటే అంత నంబర్ ఉన్నప్పుడు వీర్యం నుంచి వీర్యకణాలు విడుదలై ట్యూబ్స్ దాకా వెళ్ళి అండంని ఫలదీకరణం చేస్తాయి అనమాట. ఇది మినిమం నంబర్ ఉండాలి. ఇది ఎలా తేల్చారంటే WHO వాళ్ళు తండ్రులైన ఫాదర్స్ని, మగవాళ్ళని తీసుకొని వాళ్ళల్లో ఈ స్టడీస్ చేసి ప్రపంచంలో ఇది తేల్చడం జరిగింది. ఏది బార్డర్ లైన్ కరెక్ట్గా ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ అనేది ఆడవాళ్ళకి వస్తుంది అనేది తేల్చడం జరిగింది. సో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ 15 మిలియన్ ఉండాలి. టోటల్ స్పర్మ్ నంబర్ అంటే మొత్తం ఎజాక్యులేట్లు, మొత్తం వీర్యంలో 40 మిలియన్, 39 to 40 మిలియన్ తప్పకుండా ఉండాలని చెప్పారు. ప్రోగ్రెసివ్ మోటిలిటీ చాలా ఇంపార్టెంట్, అది 32% వరకు ఉండాలి. ప్రోగ్రెసివ్ అంటే బాగా కదిలే కణాలు 32%, 100లో 32 అన్నా ఉండాలి. ఎందుకంటే అంత నంబర్, అంత మోటిలిటీ ఉంటేనే ఇన్ని వేలల్లో, ఇన్ని లక్షల్లో స్పర్మ్స్ కొన్ని 100లు అండం దాకా చేరుతాయి అన్నమాట ట్యూబ్స్లో. సో ఆ మోటిలిటీ, ఆ కదలిక ఉండడం చాలా ఇంపార్టెంట్. కదలిక 3 రకాలుగా ఉంటాయండి, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, ఇమ్మోటైల్. ప్రోగ్రెసివ్ ఏంటంటే బాగా కదులుతాయి, నాన్ ప్రోగ్రెసివ్ బతుకుంటాయి, అక్కడక్కడే కదులుతాయి కానీ ఫార్వర్డ్ వెళ్ళవు, ఇమ్మోటైల్ అస్సలు కదలవు అనమాట. సో ఇది తేల్చడం చాలా ఇంపార్టెంట్, ప్రోగ్రెసివా, నాన్ ప్రోగ్రెసివా, ఇమ్మోటైలా. నా టోటల్ మోటిలిటీ అంటే ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ రెండు కలిపితే 40% ఉండాలన్నమాట. ఇది ఎందుకంటే నాన్ ప్రోగ్రెసివ్ ఏవైతే బతుకున్నాయో, కదులుతున్నాయో, అవి లెబారటరీలో మార్చచ్చు అనమాట, ప్రొసీజర్స్ చేసి వాటిని కూడా ప్రోగ్రెసివ్ చేయొచ్చు. సో అందుకనే అది కూడా ఇంపార్టెంట్ నెంబర్ కనుక అది కూడా తీసుకోవడం జరుగుతుంది. వైటాలిటీ అంటే సపోజ్ కొన్ని శాంపుల్స్ వస్తే మా దగ్గర అస్సలు మోటిలిటీ ఉండదు, దాన్ని ఇమ్మోటైల్ శాంపుల్ అంటాం. ఇమ్మోటైల్ అంటే బతుకున్నవా, చచ్చిపోయినవా, అవి తేల్చడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బతికి లేవనుకోండి, వాళ్ళ కణాలు వాడలేము, లేదు కానీ కొన్నైనా అలైవ్ బతికి ఉన్నాయనుకోండి, అవి తీసుకొని IVF ద్వారా వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈ వైటాలిటీ, బతికున్నా లేవా అనే టెస్ట్ని వైటాలిటీ టెస్ట్ అంటాము. అది కనీసం 58% ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ స్పర్మ్ మార్ఫాలజీ అంటే 100లో 4 అన్నా ఆకారంలో బాగుండాలన్నమాట. ఆకారం అంటే స్పర్మ్కి ఒక ఆకారం ఉంటుంది, ఒక తల, ఒక మిడ్ పీస్, ఒక టెయిల్, అంటే మధ్యలో తల అండ్ ఒక మిడ్ పీస్. ఇది ఈ షేప్లో, ఈ సైజులో, ఈ వెయిట్లో ఉండాలి. ఎందుకంటే దాంట్లో DNA ఉంటుంది, అది స్పర్మ్ ఎగ్లోకి తీసుకెళ్లిన తర్వాత ఫలదీకరణం అవుతుంది. ఎక్కడైనా డిఫెక్ట్ ఉందనుకోండి, హెడ్లో, నెక్లో, టెయిల్లో ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే అది కరెక్ట్గా వెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఒక బాణం లాంటిది అనమాట. ఆ సైజు షేప్ ఉంటేనే గురిదాకా చేరుతుంది, కాబట్టి స్పర్మ్ కూడా అంతే. ఆ సైజు షేప్ వెయిట్ లేకపోతే అది అండం దాకా చేరలేదు, అలసిపోతే, కొన్ని చచ్చిపోతే దారిలోనే. కరెక్ట్ సైజు షేప్ వెయిట్ ఉన్నవే అండం దాకా చేరుతాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్. సో ఒకసారి అబ్నార్మల్ రిపోర్ట్ చూద్దాం. అసలు కణాలు తక్కువ ఉన్నాయి అనుకోండి, 15 మిలియన్ కన్నా తక్కువ ఉన్నవి ఒలిగోజూస్పర్మియా అనే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కదలిక తక్కువ ఉన్నవి ఎస్తెనోజూస్పర్మియా అని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆకారం బాగాలేదనుకోండి, ఆకారం చాలా ఇంపార్టెంట్ చెప్పాను, షేప్ బాగాలేకపోతే లోపల కూడా దూరలేదు కాబట్టి ఆకారం బాగాలేకపోతే టెరటోజూస్పర్మియా అంటాం. చాలా మటుకు సార్లు ఈ మధ్య ఒలిగో ఎస్తెనో టెరటో అంటే కౌంటు బాగాలేదు, కదలిక బాగాలేదు, ఆకారం బాగాలేదు అనే శాంపిల్స్ కూడా ఎదురవుతున్నాయి అనమాట. ఈ పొల్యూషన్, ఈ స్ట్రెస్ వల్ల ఇవన్నీ కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. దానివల్ల కూడా ఈ శాంపిల్స్, ఇలాంటి శాంపిల్స్ ఎదురవుతున్నాయి.
అసలు బొత్తిగా స్పెర్మ్ సెల్ ఏమనుకోండి, దాన్ని అజూస్పెర్మియా అని చెప్పడం జరుగుతుంది. ఇంకా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి బట్టి రిపోర్ట్స్ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా ఖచ్చితంగా మీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.